పాపం అంత పెద్ద జాతీయ పార్టీ నేషనల్ లెవెల్లో కాకుండా ఒక నాయకుడిగా గతంలో వాజ్పేయి గారిని తర్వాత అంతకంటే ఇదిగా ఉన్న అద్వానీ గారిని ఇప్పుడు మోడీ గారిని ఇచ్చిన పార్టీ ప్రపంచ స్థాయిలోనే దేశ గౌరవం ఎక్కడికో తీసుకెళ్లిన పార్టీ ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి ఒక చంద్రబాబు నాయుడు అనే ఒక దాని శక్తి అంటే దుష్టశక్తి అనాలి లేకపోతే ఎప్పుడూ ఎత్తుగడలో మ్యానిపులేషన్స్ మాత్రమే తెలిసి తన గేమ్లో ప్రతి ఒక్కరిని ఒక పావులాగా వాడుకోగలిగిన మాయల పకీర్ లాంటి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి అజెండాలో అజెండా పట్టుకొని ఓ సభ పెట్టడం అనేది ఒక రకంగా జాలి గొలుపుతుంది. ఆ వేదిక మీద నిలబడి భీకరంగా ప్రగల్భాలు పలకడం ఇంకొక రకంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అందుకోసమే టీడీపీ అనుబంధ విభాగం దీనిలాగా ఉందని అనాల్సి వచ్చింది. మామూలుగా ఎక్కడైనా ఒక జాతీయ పార్టీకితో కలిసి ప్రాంతీయ పార్టీలు పనిచేస్తాయి, లేదా జాతీయ పార్టీలు పెట్టి ఏదో కూటమిలో పార్టీగా, ఎందుకంటే గత 80ల నుంచి ప్రాంతీయ పార్టీలు కూడా బలోపేతమైన కాబట్టి ఉండే అవకాశం ఉంటుంది. బహుశా దేశ చరిత్రలో తొలిసారి అనుకుంటాం ఓ ప్రాంతీయ పార్టీకి అనుబంధంగా ఓ జాతీయ పార్టీ పనిచేయడం. మరి ఈయన శక్తి మామూలు శక్తి కాదనేది అయితే ఒప్పుకోవాలి. వీళ్ళకు తోడు ఒకసారి అసలు ఈ అడ్రస్ లేని కాంగ్రెస్ కూడా ఉంది. ఎక్కడెక్కడి మొత్తం అంతా కలిపినా కూడా 3-4% వీళ్ళు కూడా, అది కూడా రకరకాల కారణాలతో ఎలక్షన్లు జరిగితే లోకల్ మొహోన్నచ్చకనో ఇంకో రకంగానో వేయాలి కాబట్టి వ్యతిరేకంగా వేసేవాళ్ళు ఉంటారు డెమోక్రసీలో, కాబట్టి అక్కడ వచ్చే ఓట్లు తప్ప 2-3% అందరినీ కలిపి కూడగట్టించేసినా కూడా అంతకంటే ఎక్కువ లేదు. ఇది పొగరగా అనట్లా వాస్తవం. అంత మాత్రాన వీళ్ళకు అభిప్రాయాలు ఉండకూడదని కాదు, వాటికి విలువ ఉండదని కాదు, అవి అవి వ్యక్తం చేస్తే దానికి సీరియస్నెస్ ఇవ్వకూడదని కాదు, ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఎవరు తయారు వండితే నోట్లో పెట్టుకొని కక్కుతున్నారు, ఇది చూడాలనేది మా విజ్ఞప్తి. సహజంగానే ఎవరి పాత్ర వాళ్ళు సమయోచితంగానో లేక చంద్రబాబు అనుకున్న రకంగా గంట కొడితే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడులాగా వచ్చి వాళ్ళ పాత్ర పోషించిపోయే రకంగా ఈ పార్టీ తయారు కావడం, అందులో ఒక తానులో తాను ఒక చిన్నపాటి ఇది అయినా దాకా ఈ బీజేపీ లాంటి జాతీయ పార్టీ తయారు కావడం అనేది కొంచెం పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. అందుకే నిన్న సభలో కూడా ముందు సునీల్ దేవదారు ఉంటాడు, వెనక సుజనా చౌదరి ఉంటాడు, మాటలు సోమవీర్రాజు వస్తుంటాయి, స్క్రిప్ట్ ఏమో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అంటే టీడీపీ ఆఫీస్లో తయారవుతుంది, అదే దాచిపెట్టుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేయట్లా. ఇక్కడ నిన్న చేసిన వాటిలో వాళ్ళు చేసిన వాటికి సంబంధించినంత వరకు ఏదైనా ఆన్సర్ సమాధానాలు ఇవ్వాల్సితే బీజేపీ ఇవ్వాలి. ట్రాజెడీ ఎక్కడంటే టీడీపీ అజెండా మొత్తం తీసుకెళ్లి అది మోస్తుంది. టీడీపీ తరఫున ఇద్దరు చంద్రబాబు చీకటి సామ్రాజ్యానికి సేనాపతులు లాంటి వాళ్ళు, దళపతులు లాంటి వాళ్ళు, సుజనా చౌదరి, ఇంకోరు సీఎం రమేష్, వీళ్ళు ఈయన మనుషుల కింద అక్కడ ఉండడం కాదు నడపడం అనేది ఆశ్చర్యంగా ఉంది. అంత పెద్ద మేధావులు చింతన్ బయటక్కులు జరుపుతారు, అంత తెలివైన వారు, మరి వాళ్ళు ఎందుకు అలవ చేస్తున్నారో అది కూడా అర్థం కావట్లా. మరి ఇంతకంటే వేరే స్టేట్ నుంచి ఎవరైనా వాళ్ళు తెచ్చుకునేవైనా నాయకులను పెట్టుకోవచ్చు, వీళ్ళని ఎందుకు పెట్టుకున్నారు, దానికి ఒక కథ ఏదో చెప్తారు. చంద్రబాబుతో దారుణంగా దెబ్బలు తిని టీడీపీ మన బీజేపీ నేతలు మోడీ గారితో సహా అనుభవం అయింది కాబట్టి ప్రమాదకరమైన శక్తి ఏదన్నా వ్యక్తి లేదా శక్తి ఉందంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి దూరంగా పెడుతున్నప్పుడు సుజనా చౌదరిని పంపాడంట.
మేము వచ్చేస్తాము, మన చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని. మైనస్ అతను మీరు మొత్తం తీసుకొని రా, 100 కలుపుకుంటా ఉన్నా అంట. దానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ముందు వెళ్ళు, నిన్ను చూపించి మన వాళ్ళందరినీ నేను ఇక్కడ ఆపుతాను, లేకపోతే వాళ్ళు దూకినా దూకుతారు, నువ్వు మీ అందరినీ కట్టగట్టుకొని తీసుకొస్తావు, ఓపిక పట్టని వాళ్ళని నమ్మించు. ఎప్పుడైనా బీజేపీతో ఒక ఇంకో కర్ర జనసేన చిన్నపాటి ఏమన్నా పూతం వస్తే ఇండైరెక్ట్గా సిపిఐని కూడా తీసుకురావచ్చు జనసేన ద్వారా. ఆ రకంగా నెక్స్ట్ ఎలక్షన్లలో మనం ఒక పవర్ఫుల్ కూటమి అయ్యి మనమే లీడ్ చేసి నేనే ముఖ్యమంత్రి అవుతాననే ఒక భ్రమతో ఈ సంవత్సరం 2 ఏళ్ల పాటో 3 ఏళ్ల పాటో ఎట్లా అట్లా లాగితే పార్టీని, ఆ రోజు పరిస్థితి ఎట్లుందో అప్పుడు చూసుకుందామని ఆయన చేసిన ఏర్పాటు ఇదంతా అని అంటారు. అందుకోసమే వీళ్ళిద్దరు అక్కడ కూర్చొని టీడీపీ అజెండా అక్కడి నుంచి నడిపించి సక్సెస్ఫుల్గా వాళ్ళ ద్వారా చేయించుకుంటూ వాళ్ళను చూపడం ద్వారా చంద్రబాబు నాయుడు తన పార్టీలో వాళ్ళను బుజ్జగిస్తూ, మన మనుషులే అక్కడ ఉన్నారు, రేపు మనం పొత్తు పెట్టుకోబోతున్నాం, వీళ్ళను బుజ్జగించుకుంటూ వాళ్ళు తెప్పదూకేసి ఈదుకుంటైనా మునిగే పడవలో మనమందు కొనుక్కునే వాళ్ళని ఆపే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇది జరుగుతోంది అనేది విశ్లేషకుల పరిశీలన, నిజం కూడా కావచ్చు. అంతకుమించి కనిపించట్లేదు, ఎందుకంటే బీజేపీ నాయకులకు తెలియదా ఇక్కడ ఎట్లా డెవలప్మెంట్ ఉందో, ఏం జరుగుతుంది అనేది, లేదా అంత భ్రమలో ఉంటారని నేను అనుకోను. వాళ్ళు రేపు 24 మాకు అధికారం ఇవ్వండి, అది ఇచ్చేదా చచ్చేదా కొండ ఎత్తిన పెట్టు మోస్తానన్నా అంటారు అనుకో. అందుకోసం 24 మమ్మల్ని ఎన్నుకోండి, విపరీతంగా 50 రూపాయలకే సారా ఇస్తానని ఒక ఆయన, మొత్తం 3 ఏళ్లలో రాజధాని కట్టేస్తాం ఇక్కడే అమరావతిలోని. ఏ అమరావతినైతే వీళ్ళే మళ్ళీ అది స్కామ్లమే అంటారు, అది క్యాపిటల్ మామూలు కాదు, స్కామ్ రాజధాని అని వాళ్ళే అంటారు. విచిత్రం, మన తిరుపతి సభకు పోయినారు వీళ్ళే, కర్నూలులో హైకోర్టు ఓకే అంటారు బీజేపీ వాళ్ళు. మరి కర్నూలు హైకోర్టు ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఓకే, వైజాగ్ ఏది వద్దని అనుకుంటే పోతే అర్థమే చెప్పండి, మేము అక్కడికి వైజాగ్ ఏది లేదు, ఈ రెండే పెట్టుకుంటాం ఇక్కడ చేసేది. నువ్వే స్కాములు రాజధాని అంటావు, నువ్వే ఆ రోజు చంద్రబాబు నాయుడుతో కలిసి నువ్వు ఇక్కడ ఆయనతో అక్కడ అధికారం పంచుకుంటావు, నువ్వే ఆ రోజు స్పెషల్ స్టేటస్, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న నాయకుడు ఆ రోజు వెంకయ్య నాయుడు గారు 5 ఏళ్ళు కుదరదు 10 ఏళ్ళనేడ పట్టుబడతాడు, అప్పుడు అపోజిషన్లో మెయిన్ అపోజిషన్గా ఉండేది. అలాగే ఆ తర్వాత తిరుపతిలో మోడీ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో బాగా యంగ్, అందరు ముచ్చటపడినట్టున్నారు, మోడీ గారు కూడా ముచ్చటపడినట్టున్నారు. ఆ సభలో అది వచ్చేస్తుంది మీకు ఇచ్చేస్తామంటారు. అదే వాళ్ళు మళ్ళీ 2017 లేదు ప్యాకేజ్ ముద్దు అంటారు. ఆ ప్యాకేజ్ ముద్దు అన్నాడు, ఈరోజు వచ్చేసి బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆ రోజు అడగలేదు, లేదా ప్యాకేజ్ ఓకే అన్నారు కాబట్టి మాదేం బాధ్యత అంటారు. మధ్యలో ఈ పవన్ కళ్యాణ్ పోరాడాల్సింది మీరు కదా అని ఆయన అడుగుతాడు, బీజేపీ మిత్రుడు ఆయన, ఆయనతో కలిసే పోటీలో ఉన్నామని బీజేపీ వాళ్ళు మన బద్దెల్లో కూడా డిక్లేర్ చేసుకున్నారు. సో ఈ మొత్తం దీంట్లో స్టీల్ ప్లాంట్ది అంతే, ప్రైవేటీకరణ తప్పదని వాళ్ళే అంటారు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని వాళ్ళే ప్రశ్నిస్తారు. మరి ఇవ్వాల్సిన వాడివి నువ్వు, నచ్చజెప్పాల్సిన వాడివి నువ్వు, మీరు బీజేపీ నాయకులా లేక మీరందరూ కూడా టీడీపీ తరఫున బీజేపీలో పనిచేస్తున్నారా? కొన్ని టీడీపీ అయినా మీ బాధ్యత ఉంది కదా, మీరు కదా ఆన్సర్ ఇవ్వాల్సింది. ఆ రోజు స్పెషల్ స్టేటస్ పోగొట్టింది, అది లేదు. పోనీ రాజధాని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కట్టాలంటే ఎవరన్నా అడ్డం వచ్చినారా 5 ఏళ్ళు ప్రజలు పవర్ ఇచ్చినప్పుడు? దానికి ఆన్సర్ లేదు. అసలు ఏం జరుగుతుందో, ఇంతటి ప్రహసనం, ఇంతటి హాస్యాస్పదమైన విషయం, ఇంత దిగజారుడు, దాని రాజకీయం అంటే రాజకీయాన్ని అవమానించినట్టు అవుతుంది. ఇంత దిగజారుడు వ్యభిచారం లాంటి వ్యవహారం బహుశా అనైతికం కూడా దాటిపోయింది, ఎక్కడన్నా ఉంటుందని అయితే అనుకోలేదు.